సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్, 16వ వార్డు కౌన్సిలర్ తలకుక్కుల భాగ్యలక్ష్మి దుర్గప్రసాద్ అధ్యక్షతన టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ 16వ వార్డు అధ్యక్షులుగా డాకాని భిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సెల్ అధ్యక్షులుగా కాకర్ల పరశురాం, మైనార్టీ అధ్యక్షుడుగా ఎండి యూసుఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఈదుల్లా యాదగిరి, యూత్ విభాగం అధ్యక్షులుగా నాగపురి దుర్గేష్, మహిళా విభాగం అధ్యక్షులుగా డాకాని నరసమ్మ, రైతు విభాగం అధ్యక్షులుగా మానబోయిన మల్లేశం, కార్మిక విభాగం అధ్యక్షులుగా మెతుకు చంద్రం, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా నాగపురి నవీన్, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా డి అభిలాష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏకగ్రీవంగా మన భిక్షపతి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా అధ్యక్షుల వారు రమేష్ గారు ఎన్నో పనులకు సహాయంగా ఉండేవారు. ఇప్పుడు ఈ భిక్షపతి కూడా అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యంగా చేస్తారని ఆశపడతాము. మనం అందరము కలిసి ఏకగ్రీవంగా మన భిక్షపతిని ఎన్నుకున్నందుకు, భిక్షపతి అయినా మిగతా వాళ్ళు కూడా అధ్యక్షులు కాలేదని ఎవ్వరూ బాధపడద్దు, అందరము అధ్యక్షులమే. మన కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి అందరము తెలంగాణను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అందరం అభివృద్ధి ప్రదంలో నడిపించాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.